నమస్కారం అండి. మీ కేసీఎల్ ఛానల్ ప్రేక్షకులకు, కల్వకుర్తి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ముఖ్యంగా మిమ్మల్ని మీకు విన్నవించడం ఏంటంటే, చాలా కాలం నుంచి మన కల్వకుర్తిలో ఎక్కడ చూసినా చెత్త పేర్కొని పోయి ఉంటుంది. ఎక్కడ చూసినా ఆ చెత్త ఎంత ఉన్నా ఏం కాదు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగులు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గత 15 రోజుల నుంచి, 1 మంత్ నుంచి మన కల్వకుర్తిలో ప్రజల సహకారంతో, వ్యాపారుల సహకారంతో దాదాపుగా 60-80% వరకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించడమని మేము భావిస్తున్నాము. కానీ అడపతడప అక్కడక్కడ దొరుకుతున్నాయి. దయచేసి కల్వకుర్తి ప్రజలకు మరొకసారి విన్నవించుకుంటున్నాను, మీ సహకారం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను ఈ ప్లాస్టిక్ మీద పోరాడతాను. మీరు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను నిర్మూలించాలనేదైతే కఠినమైన నిర్ణయంతో అందరున్నారు, అన్ని దేశాల వాళ్ళు. మన తెలంగాణ కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు కల్వకుర్తి ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి విషయంలో హైదరాబాద్ వాళ్ళకంటే కూడా ప్రతి దాంట్లో కూడా చాలా ఫాస్ట్ ఉంటారు, అన్నీ అర్థం చేసుకుంటారు. ఈ ఒక్క ప్లాస్టిక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరందరూ నాకు సహకరించండి. తర్వాత మీరు నేను చాలాసార్లు బస్టాండ్ ఆ ఏరియాలలో చూశాను, రాత్రికి రాత్రి ఆ రోడ్డు సైడ్ మొత్తం చెత్త వేయడం జరుగుతుంది ఆ డివైడర్ పక్కన. కొన్నిసార్లు నేను వాళ్ళని హెచ్చరించి మంచితనంగా మర్యాదగా చాలాసార్లు హెచ్చరించి అక్కడ దాదాపుగా చెత్త వేయకుండా చూసుకున్నాను. వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ, ఆ బస్టాండ్ ఏరియాలో వ్యాపారస్తులందరికీ నా నమస్కారములు. ఇక్కడ కల్వకుర్తులు ఎక్కడైనా కూడా ఈరోజు కొంత వాస్తవమే, అన్ని ప్రాంతాలలో మేము సరైన శుభ్రత పాటించలేకపోతున్నాము. దానికి కొన్ని చిన్న కారణాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కల్వకుర్తి నగర పంచాయతీ నుండి పురపాలక సంఘంగా అప్గ్రేడ్ జరిగింది. అతి త్వరలో మనకు సరిపోయినంత స్టాఫ్ను సిడిఎంఏ గారు ఖచ్చితంగా మాకు ఇస్తారని ఆశిస్తున్నాము. డాక్టర్ టీకే శ్రీదేవి గారు ప్రోద్బలంతో, ఆమె ఆశీర్వాదంతో ఈరోజు మేము ప్రభుత్వ పథకాలన్నింటినీ సాధించగలుగుతున్నాము. తర్వాత ముఖ్యంగా తెలంగాణకు హరితహారంగా మాకు 100,000 మొక్కలు టార్గెట్ ఇచ్చిండ్రు. మరి 100,000 మొక్కలు పెట్టి మనం వాటిని కాపాడలేకుండా 100 మొక్కలు 1,000 మొక్కలు మిగిలించుకో, దానికంటే 10,000 మొక్కలు పెట్టి 10,000 మొక్కలు మనం బ్రతికించుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను నేను. 100,000 టార్గెట్ పూర్తి చేస్తాము, కానీ ఖచ్చితంగా నాటిన ప్రతి మొక్కను కాపాడడానికి ప్రయత్నిస్తాము. అతి త్వరలో హరితహారం ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. మీరందరూ మా మెప్మా సంబంధించినటువంటి మహిళా మనలందరూ, వాళ్ళు హోమ్స్టేడ్ మొక్కలు పెంచుతున్నారు, అతి త్వరలో ఇంటింటికి వాళ్ళు పంపకం చేస్తారు, మేము కూడా ఇంటింటికి పంపకం చేస్తాం. మీరు ప్రతి ఒక్కరు ఒక ఇల్లు ఎక్కడైనా సరే మన ఇంటిలో ప్లేస్ లేనట్టయితే 2 మొక్కలు నాటి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఖచ్చితంగా మీరు అందరూ ఇటువంటి వాటినన్నింటిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కల్వకుర్తి ప్రజలకు మళ్ళొకసారి విన్నపం చేసుకుంటున్నాను, పరిశుభ్రత విషయంలో, ప్లాస్టిక్ విషయంలో కొంత సహకరించండి. మా నుంచి పొరపాటు జరిగితే మా వరకు తీసుకురండి. నేను ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా మీరు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతాను. చాతనైనంత వీలైనంత త్వరలో నేను ఆ సమస్య పరిష్కరించడానికి, నా పరిధిలో ఉన్నంత వరకు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా పరిధి దాటినట్టయితే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు, మా చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ప్రతి మంత్ మా దగ్గర మీటింగ్ ఉంటుంది. చేతనైనంతలో మనకున్న అవకాశాలు, పరిధులు, ఫైనాన్షియల్ మ్యాటర్ను బట్టి విడతల వారిగా కల్వకుర్తి అభివృద్ధి పథకంలో తప్పనిసరిగా తీసుకెళ్తామని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా డ్రైన్స్ మరియు రోడ్స్, ఇవన్నీ రోడ్స్ మాత్రము ప్రస్తుతానికి ఫండ్స్ ఉన్నాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి. రోడ్స్ మాత్రం మెషిన్ భగీరథ పనులు అయిపోయిన తర్వాత రోడ్లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. డ్రైన్స్ అయిన తర్వాతనే రోడ్స్ స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా విడతల వారిగా ఖచ్చితంగా డబ్బు ప్రభుత్వం నుంచి వస్తుంది, మున్సిపాలిటీలకు. ఈ మధ్యకాలంలోనే కొన్ని సర్కిల్స్ అన్ని డెవలప్మెంట్ కొరకు 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాంట్లో మొదట విడతగా 7.5 కోట్లు రిలీజ్ అయినాయి. 7.5 కోట్ల వర్క్స్ 2-3 మంత్స్లో కంప్లీట్ అవుతాయి. అదైన తర్వాత కల్వకుర్తి మంచి సుందరమైన పట్టణంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుండి కూరగాయల మార్కెట్, హైదరాబాద్ చివరస్త నుండి కూరగాయల మార్కెట్ రోడ్డు, అక్కడి నుంచి బస్టాండ్ రోడ్డు, అక్కడి నుంచి మహబూబ్నగర్ చివరస్త, ఇవన్నీ రోడ్లు అయిన తర్వాత
మధ్యలో డివైడర్ వస్తుంది. ఆ డివైడర్ పక్కన అందమైన మొక్కలు నాటుకొని మన కల్వకుర్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీకు విన్నవిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు నమస్కరించి అడుక్కుంటున్నాను. ప్లాస్టిక్ విషయంలో మీరందరూ ఖచ్చితంగా సహకరించి ప్లాస్టిక్ను మీ వంతుగా, ఎవరు ప్లాస్టిక్ ఇచ్చినా కూడా ఎక్కడ షాప్లో కొనకండి, పక్క షాప్లో కొనండి, కూరగాయలు ఉండనివ్వండి, పండ్లు ఉండనివ్వండి, అల్లం ఎల్లిగడ్డ ఉండనివ్వండి, ఏ ఉండని ప్లాస్టిక్ను మీరు ఎంకరేజ్ చేయకండి. దయచేసి మీరు ఈ ప్లాస్టిక్ విషయంలో కొంత నిర్ణయం తీసుకోండి. ఈరోజు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనలాంటి పెద్దవాళ్ళందరూ, మనమంతా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మహా అంటే మన పిల్లలు, మన భావితరాల పిల్లలకు ఈరోజు ఏ రకంగా అయితే ఆస్తులు కూడా వాళ్ళ కొరకు, భవిష్యత్తు కొరకు ఆస్తులు కూడా పెడుతున్నాము, వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నాము, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనం కష్టపడి ఒక పూట తిన్నా తినకుండా మనం వాళ్ళ కొరకు ఏదైతే ఆరాట పడుతున్నామో ఆ ఆరాటాన్ని రేపు ఆరోగ్యం విషయంలో కూడా ప్లాస్టిక్ రకంగా మనల్ని చాలా ప్లాస్టిక్ పెనుభూతం మనల్ని ఆవహించి మన పిల్లలను చాలా అనారోగ్యం పాలు చేస్తుంది. ఖచ్చితంగా మీరందరూ వ్యాపారస్తులు, ప్రజలు అందరూ సహకరించి మీరందరూ ప్లాస్టిక్ని ఖచ్చితంగా నిర్మూలించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ కేసీఎల్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. నేను మాట్లాడిందంతా విన్నందుకు మీకు అంతే కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అడుగుతున్నాను, ప్లాస్టిక్ను నిర్మూలించండి, పర్యావరణాన్ని రక్షించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.